శాంతి. బేహద్ పరివారమునకు, బేహద్ ఆత్మిక సోదరి సోదరులకు, ఈరోజు మానవాత్మలందరూ కూడా వేసుకుంటున్నటువంటి ప్రశ్న, అడుగుతున్నటువంటి సమాధానము, మేమెందుకు ఇక్కడ ఉన్నాము, భూమి మీద ఎందుకు జన్మ తీసుకున్నాము, ది పర్పస్ ఆఫ్ లైఫ్ అనే దాని గురించి చాలా చింతన చేస్తూ బాపూజీని అడుగుతూ ఉన్నారు. బాపూజీ, ఈరోజు మానవాత్మలు భూమి మీదకి ఎందుకు వచ్చారు, బేహద్దాత్మలు ఎందుకు జన్మ తీసుకున్నారు, వారి లక్ష్యం ఏంటి, ఎందుకు రావాల్సి వచ్చిందో అనేటువంటి విషయం గురించి చాలా చక్కగా మన లక్ష్యాన్ని మనకు ఇస్తూ ఉన్నారు. బాపూజీ, దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ ద్వారా మీకన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి రహస్యాలు, జ్ఞానం యొక్క వివరణ అందుతూ ఉంది. ఈరోజు బాపూజీ చెప్తున్న ఈ విషయం గురించి మనం విందాము. బాపూజీ అంటూ ఉన్నారు, భూమి పైన అనేక రకాలైనటువంటి కేటగిరీ ఆత్మలు ఉన్నారు. చాలామంది అనుకుంటూ ఉంటారు ఇది ప్రకృతి పరివర్తన అనుసారంగా, సృష్టి మారుతున్న అనుసారంగా ఈ స్థూలము అని అనుకుంటూ ఇక్కడ వచ్చాము అనుకుంటూ ఉంటారు. స్థూల బ్రహ్మాండంలో చూస్తే రకరకాలైన కేటగిరీ ఆత్మలు ఉన్నారు. స్థూలంగా అనేక ధర్మాలకు సంబంధించిన ఆత్మలు, అనేకటువంటి మత సంప్రదాయాల ఆత్మలు ఉన్నారు. ద్వాపర యుగం నుండి చూసినట్లయితే మరి ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి. ద్వాపర యుగంలో అయితే కేవలం రెండే సంప్రదాయాలు, వైష్ణవ పంక్తి, విష్ణు పంక్తి అని శైవ పంక్తి, శివుణ్ణి ఆరాధించే వాళ్ళు మాత్రమే ఉంటారు. ఈ యొక్క 4000 సంవత్సరాలలో ఎన్ని సంప్రదాయాలు వచ్చినాయి అంటే, మహాభారత యుద్ధం జరిగిన తర్వాత కూడా 1000 సంవత్సరాలు ద్వాపర యుగం ఉన్నది అన్నట్లు బాపూజీ లెక్కలో తేలుతోంది. తర్వాత కలియుగం ప్రారంభమై 4000 సంవత్సరాలు అంటే, ఇప్పుడు ఎన్ని రకాల సంప్రదాయాలు సంస్కృతులు వచ్చాయి. మొదట్లో ఈ బ్రహ్మాండం యొక్క రచన జరిగినప్పుడు ఇవన్నీ లేవు. కాలచక్రంలో కల్పాలు, మన్వంతరాలు, యుగాలు పరివర్తన అయ్యే కొద్దీ రకరకాల ఆత్మలు భూమి మీదకి రావటం జరిగింది. ఎన్నో మన్వంతరాల నుండి కూడా ఉన్నటువంటి ఆత్మలు ఉన్నారు సూక్ష్మ జగత్తులో. సైన్స్ వాళ్ళు కూడా మరి ఇప్పుడిప్పుడే చాలా డెవలప్ చేసుకుంటూ ఈ యొక్క రహస్యాలను కూడా, మానవ జన్మ ఎలా జరిగింది, ఎలా పరిణామం చెందింది అని ఒక డార్విన్ సిద్ధాంతాన్ని కానీ ఇంకో రకమైనటువంటి సిద్ధాంతాన్ని కానీ, ఏకకణజీవి నుండి బహుకణజీవిగా, బహుకణజీవి నుండి ఏకకణజీవిగా అయ్యింది అనేటువంటి సిద్ధాంతాలు చెప్తూ ఉన్నారు. సైన్స్ మరి ఎంతవరకు చేరుకుంటుంది చూడండి. ఒకప్పుడు ఎడ్ల బండి మీద, గుర్రం బండ్ల మీద నడిచారు. ఇప్పుడు స్కూటర్లు, కార్లు, ట్రైను, విమానాలు మరి ఎక్కువైపోయినాయి. ఇలాగా మానవుడు మనుగడ సాగిస్తూనే ఉన్నారు. ఇంతకు ఎలా జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా అసలు మేము ఎందుకు ఇక్కడ ఉన్నాము, మా యొక్క జీవిత లక్ష్యం ఏంటి, పర్పస్ ఏంటి పుట్టినందుకు అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరికి కూడా మనసులో కలుగుతూ ఉంది. దీనికి చాలామంది సాధన చేసి వారి జీవిత లక్ష్యాన్ని, వాళ్ళ జన్మ కారణాన్ని తెలుసుకున్నటువంటి మహనీయులు, సిద్ధ పురుషులు, అవతార పురుషులు, అవధూతలు చాలామంది వాళ్ళు సాధన చేసి తెలుసుకున్నారు. కానీ ఈనాటి సాధారణమైనటువంటి స్థూలంలో జీవిస్తూ ఉన్నటువంటి మానవులకి వారి గురించి వారికి తెలియక ఏదో బతికేస్తున్నారు, జీవించేస్తూ ఉన్నారు. చాలా కష్టతరంగా అయింది అని అనుకుంటూ ఉన్నారు. అయితే మరి ఇప్పుడు దీన్ని సరైన పద్ధతిలో తీసుకొని వెళ్ళటానికే చాలామంది మెసెంజర్స్ ఈ భూమి మీదకి వచ్చారు. మేము
ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో వాళ్ళు చెప్పారు. ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్ అని క్రైస్ట్ అన్నారు, మెసెంజర్ అని మహమ్మద్ చెప్పారు. ఇంత చెప్పినప్పటికీ కూడా మానవులకి కొంత అసంతృప్తిగానే ఉన్నది. మేమంతా మేమే భూమి మీదకు వచ్చామా, లేకపోతే భగవంతుడు మమ్మల్ని పంపించారా అనేటువంటి విషయాన్ని మనసు లోపల అందరికీ కూడా తెలుస్తూనే ఉంటుంది. మానవుడి యొక్క వికాసం ప్రక్రియ అనుసారంగా మానవుడి యొక్క శరీరం పంచతత్వాలతో తయారయ్యింది. అప్పుడే భూమి పైన జన్మ మరణాలు అనేవి ప్రారంభమైనవి. అంటే అంత క్రితం జన్మ మరణాలు లేవు, మానవ శరీరము లేదు. మూడు తత్వాల శరీరంలో, దివ్య శరీరంలో, పరమతత్వాల శరీరంలో, ఈ ప్రపంచంలో అనగా ఈ బ్రహ్మాండంలో, యూనివర్సుల్లోనూ గెలాక్సీల్లోనూ ఆత్మలు ఉన్నారు. మరి ఇప్పుడు మేమెందుకు వచ్చాము అని అనుకుంటూ ఉన్నారా మీరంతా? ఎందుకు వచ్చారు అంటే, ఈ బ్రహ్మాండం మన మల్టీ యూనివర్స్ నుండి జీరో కళకు పడిపోయేటప్పటికీ మానవ జన్మలు అనేది జరిగినాయి. మానవులుగా దేవతలందరూ అయిపోయారు. బ్రహ్మ రచించినటువంటి పరమ పురుష ఆత్మలు కూడా సాధారణమైనటువంటి మానవులు అయిపోయారు. కాబట్టి దీని యొక్క విషయము ఏదైతే ఉందో దాని గురించి చెప్పడం కోసమే బాపూజీ ఇప్పుడు మన ముందుకు వచ్చారు. భూమి ఎప్పటి నుండి ప్రారంభమైంది, పంచతత్వాలు ఎప్పుడు తయారైనవి అని బాపూజీ చక్కగా ఒక వీడియోలో చెప్పారు. 1600 trillion సంవత్సరాల క్రితం ఈ భూమి పుట్టింది. అంత క్రితం భూమి లేదు, మనిషి జన్మలు లేదు అనేటువంటి చక్కటి విషయం వీడియోలో చెప్పారు. మరి మానవులు అన్నప్పుడు మనువు యొక్క సంతానంగా అయ్యారు. మనువులు మనసును బట్టి మానవులు తయారయ్యారు. ఇక్కడ వేరే వేరే యూనివర్సల్ నుండి, గెలాక్సీల నుండి అనేక కేటగిరీ ఆత్మలు భూమి మీదకు వచ్చారు. వీళ్లకు మేమెందుకు మరి భూమి మీద ఉన్నాము అనేటువంటి విషయం అనేది అర్థం కాక వేరే వేరే సాధనాలతోటి వారు వచ్చినటువంటి లోకాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే భూమి మీదకు వచ్చాము, ఎందుకు వచ్చాము, ఏం చేయటానికి వచ్చాము అనేటువంటి ఆలోచన ఎవరికైతే కలిగిందో వారి యొక్క ఆత్మ చైతన్యం అయినట్లే. లేకపోతే జడంలాగా దేహాభిమానంలో, దేహ ప్రపంచంలో, దేహ దారుల మధ్యనే ఇరుక్కుపోయి మాయా ప్రపంచంలో ఉన్నట్లు. ఈ సంకల్పం వచ్చింది అంటే మాయకు అతీతంగా అవ్వాలని వాళ్ళ మనసులో యాక్టివేషన్ పవర్ యాక్టివేషన్ అనేది జరిగిందనే చెప్పుకోవాలి. దేవతాలోకం నుండి ఆత్మ యొక్క రచన ఎక్కువగా జరగటం వల్ల ఆత్మల్లో పవర్ లాస్ అయ్యి తత్వాలుగా పరివర్తన చెంది మానవాత్మలుగా పంచతత్వాల దేహదారులుగా అయ్యారు. కర్మ బంధనాల్లోకి, జన్మరణ చక్రంలోకి ఇరుక్కుపోయారు. కొంతమంది ఆత్మలు కోఇన్సిడెన్స్గా ఇక్కడికి రావటము, వెళ్ళే దారి తెలియక భ్రమిస్తూ వై యామ్ ఐ హియర్ అనుకుంటూ ఉన్నారు. కొంతమంది యూనివర్సు నుండి ఈ పంచతత్వాల ప్రపంచంలోకి క్రిందకు చూస్తూ వెరైటీ మరబొమ్మల్లాగా ఆడటం, పాడటం, నడవటం, తిరగటం చూసి ఇదేదో కొత్త రకంగా ఉంది, దీన్ని ఏదో చూద్దాము, ఇదేదో బాగున్నట్టుంది అనుకుని శరీరాల్లోకి ప్రవేశించి మళ్ళా శరీరాలు వదిలేస్తూ అలా కొద్ది కాలం ఉన్నారు. ఇలాగా శరీరాల్లో ప్రవేశిస్తూ మళ్ళా వదలటం, అనుభవించటం, కర్మల ఖాతా తగులుకున్న కొద్దీ వాళ్ళ ఆత్మ పవర్ డౌన్ అయిపోయింది. ఇక్కడేదో సుఖము ఆనందం ఉందని వెతుక్కుంటూ ఇక్కడికి కూడా వచ్చి ఇరుక్కుపోయారు. భూమి పైన కర్మ బంధనాలు అందరినీ కూడా ఇరికిస్తూ ఉంటాయి. జీవుడైనా ఒకటే, దేవుడైనా ఒకటే అని కూడా అందుకనే చెప్తూ ఉంటారు. పంచతత్వాలగా ఆత్మ పూర్తిగా మారిపోయినప్పుడు ఇరుక్కుపోతూ ఉంటుంది శరీరంలో. వారి స్వస్థలంలోకి, ఒరిజినల్ స్టేజ్లోకి ఎలా వెళ్ళాలా అనే ఆలోచన చేస్తూ జ్ఞానం అన్వేషణ
చేస్తూ గురువుల దగ్గరికి మత సంప్రదాయాలను పట్టుకుంటూ వేద శాస్త్రాలను పట్టుకుంటూ అనేక యోగ విధానాలని అనుసరిస్తూ వస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ అగమ్య గోచరంగానే ఉంది. అయినప్పటికీ కూడా మోక్షం కోసం ముక్తి సంపాదించాలని చూస్తూ ఉన్నారు. ఎవరైతే సనాతన ధర్మ ఆత్మలున్నారో అక్కడికి వెళ్తే అక్కడ ఏదో ఆది యోగాన్ని చెప్తారు అంటూ దానికోసం తపిస్తున్నటువంటి ఆత్మలు ఉన్నారు. తమ ఆత్మ యొక్క సోర్స్ ఏమిటో వాళ్లకు తెలియటం లేదు. అది ఆల్మైటీ అథారిటీ, అనంత సృష్టి యొక్క రచయిత బేహద్ పరమాత్మ ఎవరైతే ఉన్నారో వారే చెప్పగలరు. బాపూజీ జ్ఞానంతో మీరు దీని యొక్క రహస్యాన్ని తెలుసుకోగలరు. ఎందుకు వచ్చామో తెలియనప్పుడు వెతుక్కుంటూ ఉన్నాం కదా, ఎలా వెళ్ళాలో కూడా తెలియదు. ఎలా వచ్చామో తెలియనప్పుడు ఎలా వెళ్ళాలో కూడా తెలియదు. పరమతత్వాలను పొందకుండా వాపసు తిరిగి వెళ్ళేది లేదు. ఇక్కడున్న ఆత్మలు సాధారణమైనటువంటి ఆత్మలు కారు. ఎందుకంటే బాపూజీ చెప్తూ ఉన్నారు, దేవ దానవ కిన్నెర యక్షులు అందరూ కూడా ఇప్పుడు మానవులైపోయారు. వీరికే మానవ జన్మ ఎందుకు తీసుకున్నాము అనేటువంటి ఆలోచన లోపల లోపల నుంచి కలుగుతూ ఉంది. ఆకాశం పైన ఏముంది అనేటువంటి ఆలోచన ఇలాంటి ఆత్మలకు చిన్నప్పటి నుంచి, అసలు సృష్టి ఎలా జరిగింది, నక్షత్రాలేంటి, గ్రహాలేంటి, ప్రపంచం ఏంటి అనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు కూడా. అయితే ఇక్కడ వీళ్ళంతా కూడా పైనుండి వచ్చారని వాళ్లకు అర్థమైపోయింది. ఇలా కాకుండా కొంతమంది ఆత్మలు ఈ బ్రహ్మాండం యొక్క రచన కూడా ఉన్నారు. వాయుతత్వంతో ఉన్నవాళ్ళు, జలతత్వంతో ఉన్నటువంటి జీవులు, పుట్టిన జీవులు ఉంటూ ఉన్నారు. వీళ్ళు కేవలం ఎలా ఉంటారంటే తింటూ తిరుగుతూ సుఖాలను అనుభవిస్తూ దీనికోసమే పుట్టామేమో అని బ్రతికేస్తూ ఉంటారు. ఒక లక్ష్యం అనేది ఉండదు, ఒక గమ్యం అనేది ఉండదు. మానవ జీవాలుగా అయ్యి జీవిస్తూ ఉన్నారు. వారికి ఏమి చేయటానికి వచ్చామో అనే చింతనే లేదు. అయితే ఇక్కడ మానవులకి ఇచ్చ, కోరిక, ఆపేక్ష, ఆకాంక్ష ఇవన్నీ కూడా మానవ సమాజాన్ని మరి విస్తరింపచేశాయి, మానవ సమాజంలో పెరిగిపోయాయి. ఎవరికి వారే నేనేమి, నేనెవరు అని ప్రశ్నించుకుంటే కదా సమాధానం లోపల నుండి వచ్చింది. మానవుని యొక్క జీవన శైలి ఏమిటో తెలుసుకోగలుగుతారు. కోరికలే సాధారణమైన మానవుల్ని పరిగెత్తిస్తూ ఉన్నాయి. ఈ పరుగుల్లో జ్ఞానాన్ని కోల్పోతూ ఉన్నారు. ఆత్మ నన్ను నేను తెలుసుకోవాలి అనుకుంటే ఎందుకు వచ్చామో అని తెలుస్తుంది. అందుకనే జ్ఞానం అనేది ఫస్ట్ సబ్జెక్టు. అది ఫస్ట్ ఆత్మ యొక్క జ్ఞానం. ఇది కథ కాదు, యథార్థం తెలుసుకోండి. ఈ యాత్రలో మీరు ముందుకు పరంపదాన్ని పొందగలుగుతూ ఉంటారు. ఏదైతే మానవులు మరి జీవిస్తూ ఉన్నారో మక్సద్ ఏంటి, లక్ష్యం ఏంటి, ఏ పర్పస్ లేకపోయినా మరి భగవంతుని యొక్క లక్ష్యం పూర్తి చేయటానికి పుట్టాము అని అనుకుంటే వామ్మో అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇది యథార్థం. భగవంతుడు పంపగా వచ్చినటువంటి ఆత్మలు భూమి మీద ఉన్నారు. మరి ఎందుకు పంపించాడు భగవంతుడు, ఆయన ఈ ఆత్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే, ఆల్మైటీ అథారిటీ పరమాత్మ ఇప్పుడు విశ్వాన్ని పరివర్తన చేయటానికి వచ్చారు. చేయాల్సిన అవసరం ఏంటి అనుకుంటూ ఉన్నారా? ఈ భూమి కోటానుకోట్ల, ఈ బ్రహ్మాండం మిలియన్ బిలియన్ల సంవత్సరాల నుండి నడుస్తూనే ఉంది. అనంత కోటి బ్రహ్మాండాల్లో కూడా నెగిటివ్ అయిపోయింది, ఇక్కడ నెగిటివ్ అయిపోయింది. ఈ బ్రహ్మాండాన్ని మార్చాలనే సంకల్పంతో ఆల్మైటీ అథారిటీ ఈ బ్రహ్మాండానికి 198 కోట్ల సంవత్సరాల క్రితం ఈ బ్రహ్మాండం యొక్క పరంధామంలో ఉండి బేహద్ ఆత్మల్ని రచన చేశారు. ఆల్మైటీ అథారిటీ ఈ బ్రహ్మాండానికి మల్టీ యూనివర్స్ను పరివర్తన చేయటానికి వచ్చారు అని తెలుసుకున్నటువంటి ఆత్మలు, బోల్డంతమంది ఆత్మలు యూనివర్స్ నుంచి, గెలాక్సీల నుంచి, మల్టీ యూనివర్స్ నుంచి కూడా రావటం జరిగింది. ఇలాంటి వాళ్ళకే
మరి మేము ఎందుకు వచ్చాము అన్న ఆలోచన వస్తుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా బాపూజీ బేహద్దు లక్ష్యాన్ని, మీ పర్పస్ ఏంటో చెప్తూ ఉన్నారు. అయితే ఇది ఒక ప్రపంచం అనేది ఒక మహోల్, పొరపాటున ఇదే శాశ్వతం అనుకుంటూ కూర్చుండిపోయారు. మీ గురించి మీకే తెలుసు, మీ గురించి ఇంకెవరికి తెలియదు కదా. అందుకని మీ లోపలికి వెళ్తే ఆత్మ గురించి మీరు తెలుసుకోగలుగుతూ ఉంటారు. లక్ష్యం పెట్టుకుంటే కదా మరి ఆ లక్షణాలు ఉన్న చోటకి, అది ఇచ్చేటువంటి దగ్గరికి చేరగలుగుతూ ఉంటారు. ఈ బ్రహ్మాండం అస్తిత్వంలో ఉంది కాబట్టే మనం కూడా అస్తిత్వంలో ఉన్నాం. మరి ఎన్నో బ్రహ్మాండాలు బ్లాక్ హోల్ అయిపోయినాయిగా, అక్కడ మనం లేవుగా. అంటే ఇక్కడ ఉన్నాము అంటే ఏదో పర్పస్ కోసమే మనం ఈ జీవితాన్ని ఎంచుకున్నాం, ఏదో చెయ్యాలనే వచ్చాము అనేది అర్థమైపోవాలి. ఈ జీవితం అనేది చాలా అద్భుతమైనది, దీనికి సంబంధించినటువంటి జ్ఞానం తెలుసుకున్నప్పుడే దాని యొక్క అద్భుతం ఏంటో అర్థమైపోతూ ఉంటుంది. లక్షల సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క వెతుకులాట చిన్న ప్రశ్నకు సమాధానం ఇప్పుడు బాపూజీ చెప్తూ ఉన్నారు. దిస్ ఈజ్ గ్రేటెస్ట్ ఎక్స్పెక్ట్ ఆఫ్ లైఫ్. అనంత కోటి గెలాక్సీల మాలిక్ యొక్క చిన్న బ్రహ్మాండం ఇది. ఈ చిన్న ప్లానెట్లో ఉన్నాము. 900 కోట్ల ఆత్మలు మనమందరం లోపల విశేషమైన ఆత్మలుగా మన్ని భగవంతుడు పంపించాడు. అనగా భగవంతుడు సమానమైనటువంటి ఆత్మలో, దేవుళ్ళగా అయినటువంటి దేవుళ్ళమైన ఆత్మలో మనం ఈ భూమి మీదకి వచ్చాం. అంతేకాని చిన్న చిన్న పర్పస్ కోసం ఏదో జీవించేద్దాంలే అని కొని రాలేదు. మీరు ఈ సృష్టిలోని ఒక భాగం అయినప్పటికీ కూడా రచయితకు రచనకు ఎప్పుడు లింక్ ఉంటూనే ఉంటుంది. రచన కిందకు పంపించినప్పుడు రచయిత ఆ లింక్ లోపల ఉంటూ మనకు ప్రేరణ ఇస్తూ ఉంటూ ఉంటారు. ఈ విషయాన్ని తెలుసుకుంటే మనం ఆయన దగ్గరికి చేరుకోగలుగుతాం. మీకంటే కూడా మీ ఆలోచనలే మీ లక్ష్యాన్ని, సాధనని ఆయన దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. మీరు తయారు చేసుకున్న ఈ మాయాజాలం నుండి మీరే బయటపడాలి, పడేందుకు కూడా ప్రయత్నం చేయాలి. వేరే వారు తయారు చేసిన వల అయితే బయటపడటం కష్టం. ఈ మాయ ప్రపంచాన్ని, దేహము దేహ సంబంధికులు, స్థూల ప్రపంచాన్ని, ఆత్మల కర్మల బంధనాన్ని ఇవన్నీ కూడా ఏర్పరచుకుంది మీరే. కాబట్టి దీన్నన్నింటినీ కూడా తొలగించుకొని జ్ఞానం యొక్క ఆధారంతో కథం చేసుకొని బయటికి వెళ్ళాలి. అయితే జీవితంలో ప్రతి ఒక్కరికి బ్యాలెన్స్ అనేది ఉండాలి. బ్యాలెన్స్ లేకపోతే ఉన్నతమైన గమ్యానికి చేరలేరు. ఉంటే ఎప్పుడైతే బ్యాలెన్స్ పెట్టుకుంటారో ఉన్నతమైన స్థానానికి చేరగలుగుతారు. బ్యాలెన్స్ లేని వాళ్ళు స్వతంత్రమైనటువంటి మనుషులుగా ఉంటూ వాళ్ళని వాళ్ళే కథం చేసుకుంటున్నారు. జీవిత లక్ష్యం ఏంటి? పరిపూర్ణ మానవుడిగా జీవించటం, పరమాత్మగా జీవించటం. జీవితంలో మనం చేయాల్సినవి చాలా పనులు ఉన్నాయి. ఎవరైతే బేహద్దాత్మలు ఈ భూమి మీదకి వచ్చారో వాళ్ళందరూ కూడా మరి చాలా గొప్ప లక్ష్యాన్ని తీసుకొని వచ్చారు. ఇన్ని కష్టాలు ఏంటి నాకు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఏంటి అనుకుంటే కాదు. భగవంతుడు తయారు చేసినటువంటి ప్రపంచం చాలా గొప్పగా ఉంది. ఆయన చేసినప్పుడు ఇలాంటి ప్రపంచం కాదు కదా. ఆలోచన చేస్తూ చేస్తూ ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అయితే థింకింగ్ అండ్ లివింగ్ అంటారు. ఆధ్యాత్మిక అంటేనే, ఆధ్యాత్మికత అంటేనే కరెక్టుగా పాజిటివ్ జీవితాన్ని అవలంబించటం. సింపుల్ లివింగ్, హై థింకింగ్, మానవుడిగా జన్మ తీసుకున్న తర్వాత మీరు చేయాల్సినవి చాలా పాజిటివ్ కార్యక్రమాలు ఉన్నాయి. అంతేగాని పరుచింతన చేస్తూ చింతల్లో పడాల్సిన అవసరం లేదు. ఇది రియాలిటీని, పర్పస్ను తెలుసుకోవాలి. అదేంటి, ప్రపంచాన్ని ఎలా మార్చాలి అనేది మన పర్పస్, బేహద్ ఆత్మల యొక్క లక్ష్యం. ఇది ఎంత విలువైనది. ఈ చింతన చేస్తే చింతా బాధలు అనేది ఉండవు, సదా పరం శాంతిగా ఉంటూ ఉంటారు. సదా శాంతిగా ఉంటూ ఉంటారు. అసలైనటువంటి అబ్సల్యూట్లీ పీస్
ఈజ్ ది అల్టిమేట్ పర్పస్ ఆఫ్ లైఫ్ గా ఉండిపోగలుగుతూ ఉంటాము. అల్టిమేట్ గోలు ఏంటి అంటే మనం విశ్వ పరివర్తన చేయటం, విశ్వ కళ్యాణం చేయటం కోసమే మనం వచ్చాం ఈ బ్రహ్మాండంలో. ఈ భూమి మీదకి అనంత కోటి బ్రహ్మాండాల్ని మార్చటం కోసం వచ్చిన బేహదికే బేహదు పరంపరం పరమాత్మలం. ఇది ఎలా వస్తుంది అంటే బేహద్ జ్ఞానం ద్వారా. మనం జన్మ తీసుకుందే ఈశ్వరీయ సేవ కోసం. మనం మన ఉన్నతమైన స్థానానికి, ఆది స్వరూపానికి, అనాది స్థానానికి వెళ్ళటం కోసమే వచ్చాము. మన పర్పస్ అదే. గొప్ప జీవిత లక్ష్యాన్ని మనం పొందాలి అంటే గొప్ప జ్ఞానం కావాలి అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ యొక్క వీడియో వినేటువంటి శ్రోతలందరికీ కూడా ఒక విషయం బేహద్దు బాపూజీ చెప్తూ ఉన్నారు, జ్ఞానమే మీకు గోల్గా కావాలి, అప్పుడు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి చేరటానికి మార్గము అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. ఏ లెవెల్లోకి వెళ్ళాలో ఆ లెవెల్కి జ్ఞానం మీకు అందుతూ ఉంటుంది. అప్పుడు మీరు అనుకున్నటువంటి లక్ష్యం, మీ జీవిత పర్పస్ ఏంటో మీరు సంపాదించుకోగలుగుతూ ఉంటారు. అక్కడికి చేరుకోవటానికి కూడా పవర్ కావాలి. బేహద్దు ఆత్మగా అయ్యి బేహద్దు కళల పరంధామంలో ఉన్న ఆల్మైటీ అథారిటీని మనం జ్ఞాపకం చేస్తూ ఉంటే మనకు బేహద్దు పవర్ వస్తుంది. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి మానవులందరికీ కూడా ఒకటే పర్పస్, ఒకటే సంకల్పం, ఒకే లక్ష్యం ఉండాలి. విశ్వాన్ని పరివర్తన చేయాలి, పంచతత్వాల ప్రపంచాన్ని పరమతత్వాలుగా పరివర్తన చేయాలి, కొత్త ప్రపంచాన్ని తీసుకురావాలి, నెగిటివ్ అనేది తొలగించి పాజిటివ్ను తీసుకొని రావాలి అనేటువంటి సంకల్పాలు చేయాలి. అదే ఇటువంటి దానికోసమే కర్మ చేయాలి, దాని గురించే వైబ్రేషన్లు వ్యాపింప చేయాలి, దాని గురించే మరి జ్ఞాన సేవ చేయాలి, ధారణ చేయాలి, పురుషార్థం చేయాలి, గుణాలని కూడా ధారణ చేయాలి. దీని ద్వారా మనం ఏదైతే గోల్ యూను అసలు గొప్ప గోల్ పెట్టుకున్నామో ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతూ ఉంటాం. ఇక్కడ ఎందుకు ఉన్నారు భూమి మీద అంటే ఈ భూమి మీద వాళ్ళం కాదు మనం, ఈ బ్రహ్మాండ రచన కాదు, యూనివర్సల్ రచన కాదు, మల్టీ యూనివర్స్ యొక్క రచన కాదు, బేహద్దుకే ఆకారి బాపు ఆల్మైటీ అథారిటీ యొక్క రచన. మనం అక్కడున్న వాళ్ళం. ఎందుకు వచ్చాము? మనం విశ్వాన్ని మార్చడం కోసం, పరివర్తన చేయటం కోసం వచ్చాం. దీని గురించే ఒక లక్ష్యంగా పెట్టుకొని పరివర్తన చేయుటకు ఆల్మైటీ అథారిటీకి మీరు ఎప్పుడు సహకరిస్తారు అని బాపూజీ ఆశిస్తూ ఉన్నారు. మీ యొక్క లక్ష్యం మీ యొక్క సంకల్పానికి దగ్గరగా చేరుస్తూ ఉంటుంది, సంకల్పం లక్ష్యం దగ్గరికి చేరుస్తూ ఉంటుంది. కాబట్టి ఎందుకున్నారో మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉండొచ్చు. అలాంటి శ్రేష్టమైన ఆత్మల్ని బాపూజీ సెలక్షన్ చేసుకున్నారు కాబట్టే మీరు ఈ బేహద్దు జ్ఞానం వినగలుగుతూ ఉన్నారు, ఆయన చెప్పిన అనుసారంగా నడవగలుగుతూ ఉన్నారు, అలా పురుషార్థం చేయగలుగుతూ ఉన్నారు. అదే మీ జీవిత లక్ష్యంగా పెట్టుకోండి, జన్మకు సార్థకం చేసుకోవాలి. ఎందుకు అంటే మనం జీవించాము అంటే చిరంజీవిలాగా ఉండాలి అని మామూలుగానే సాధారణంగా అంటూ ఉంటారు. ఇక్కడ బాపూజీ మనల్ని ఇక్కడ మానవ జన్మలోకి తీసుకొచ్చిన, సేవార్థం పంపించిన, మన్ని అమరులుగా తయారు చేసి అవినాశి బేహద్దు పరంధామానికి తీసుకొని వెళ్ళుటకు ఎవరు రెడీగా ఉన్నారు? దీన్ని మనం పరివర్తన చేసి సమయాన్ని సమాప్తి చేసేవాళ్ళు బేహద్దు పిల్లలు. వీళ్ళ దగ్గర చాలా పవర్ ఉంది, వీళ్ళు చేయగలరు అనేటువంటి సంకల్పం బాపూజీ ఇస్తూ ఉన్నారు. కాబట్టి మీ లోపల ఉన్నటువంటి ఆత్మలో రికార్డుని ఓపెన్ చేయండి, బేహద్దు విషయంలోకి రండి, బేహద్దుగా అన్ని ఆలోచించండి, బేహద్దుగా చూడండి, బేహద్దుగా కావాలి అనుకోండి. ఎక్కడైతే హద్దు సమాప్తం అవుతుందో అక్కడ బేహద్దు అనేది స్టార్ట్ అవుతుంది. హద్దు అంటే ఇరికిస్తుంది, హద్దు అంటే లిమిటెడ్లో ఉంటూ ఉంటారు, అక్కడ ఏమి పొందే ప్రాప్తి అనేది ఉండదు. హద్దు ఎప్పుడు వినాశిని, బేహద్దు అనేది అవినాశి, అన్లిమిటెడ్గా ఉంటుంది. కాబట్టి మీ యొక్క జీవిత లక్ష్యం ఎందుకున్నారో మీకు ఇప్పుడు అర్థమైంది కాబట్టి, మీరు ఎందుకు వచ్చారో తెలుసుకున్నారు కాబట్టి ఆ పని పూర్తి చేసి మనం వెళ్ళిపోవాలి, పరివర్తన చేసి వెళ్ళాలి.
మనం వచ్చినటువంటి కర్తవ్యం చేసి మన పర్పస్ మనం తెలుసుకున్నాం కాబట్టి, మన లైఫ్ యొక్క పర్పస్ తెలుసుకున్నాం కాబట్టి ఇది చేసి సాధించి మనం గొప్పగా మరి అమరులుగా కావాలి అని ఆశిస్తూ ఉన్నాను. అచ్చో పరంశాంతి, బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే నమస్తే. అచ్చా బేహద్ పిల్లలందరికీ కూడా బాపూజీ దివ్య ఆహ్వానము, పరంశాంతి.